శుభమస్తు గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఇష్టదేవత స్మరణపూర్వకంగా రోజును ఆరంభిద్దాం జాతర అంటే ఏమిటి సంబురం అంటే ఏమిటి ఉత్సవం అంటే ఏమిటి ఉత్సవాలు జాతరలు సంబురాలు నవరాత్రులు బ్రహ్మోత్సవాలు నవరాత్రులు నియమాలు ఈ సందర్భాలలో మనం పాటించేటటువంటి విధులు ఏమిటి తూర్పు కనుమూరు అనేటటువంటి దివ్యక్షేత్రంలో ముత్యాలమ్మ జాతర ఈనాటి ఒక విశేషం అలాగే పుంగనూరు క్షేత్రంలో గంగమ్మ తల్లి జాతర ఇది మరికొక విశేషం జాతరలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అన్నింటి పరమార్థం ఒక్కటే దైవాన్ని కాలానికి కాల నియతికి లోబడి ప్రదోష సమయంలో స్తోత్రం చేయడం ఉత్సాహంతో అనేకులు కుల మత వర్గ వర్ణ వయోభేదాధికారులు ధన బీద వర్గాది ఏ తేడాలు లేకుండా అందరూ కలిసి సమష్టిగా సామూహికంగా స్తోత్ర పాఠాదులతో దైవాన్ని స్థుతించడం కీర్తించడం ఇది జాతరలో ఉండే ఉద్దేశ్యం దైవాన్ని దర్శించుకోవడంలో ఒక ప్రయోజనం జాతరలో ఇతర అనేక ఆహ్లాదకర ఆనందకర సన్నివేశాలలో పాల్గొని సామాజికపరమైన అంశాలలో పాలు పంచుకోవడం ఇది రెండవ ప్రయోజనం కనుక జాతరలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు వీటన్నిటి వెనకాతలా ఉండేటటువంటి విశేష ఆ అంశాలను మనం గమనించినట్లయితే దైవ దర్శనం ఒకటి అవుతుంది ఒకటి మాత్రమే అది పరమ ప్రయోజనం కాగా దానితో పాటుగా సామాజిక భౌతిక రాజకీయ కౌటుంబిక పరమైన అనేక ప్రయోజనాలను మనం సాధించుకోగలుగుతున్నాం ఏ క్షేత్రానికి వెళ్ళినా పొంగనూరు జాతర కావచ్చును లేక గంగానమ్మ జాతర కావచ్చును ముత్యాలమ్మ జాతర కావచ్చును పోలేరమ్మ జాతర కావచ్చును జాతరలలో దైవం ఒక్కటే దేవత రూపంలో అమ్మవారిని రోజున కీర్తిస్తున్నాం గ్రామ దేవత ప్రతి గ్రామానికి సంబంధించిన ఒక స్త్రీ శక్తి స్వరూపము ఎల్లచోటలా ఉండే తల్లి ఎల్లమ్మ పోచే తల్లి పోచమ్మ ముత్యాలమ్మ జాతర ఈనాటి విశేషం ఎవరి ముత్యాలమ్మ ఋతుకాల ధర్మంలో ఉష్ణం పెరిగిపోయి శైత్యం అడుగంటి దేహంలో పెరిగిన ఆ ఉష్ణశక్తి కొలమానిని కొలతకు మారి అందక శరీరంలోంచి బహిర్గతం అవుతుంది అలా వచ్చే తరుణంలో చర్మం పైన తెల్లటి నీటి పొక్కులు ఏర్పడతాయి చిన్నారి బాల బాలికలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అమ్మ తల్లి అంటుంది సంప్రదాయం గ్రామీణ ఆచారమే అయినప్పటికీ ఆధునికులు సైతం తట్టు తల్లి పెద్ద తల్లి చిన్న తల్లి అన్న పేరిట ఇలా శరీరం మీద వచ్చేటటువంటి నీటి పొక్కులను చూచి భయపడకుండా జాగ్రత్త పడతారు ఈనాటికి ఆధునిక వైద్య విశేషాలు ఈ వ్యాధికి ఏ విధమైన ఔషధాన్ని అందించడం లేదు తట్టు పొంగు అలాగే చర్మం పైన వచ్చేటటువంటి ఈ ముత్యాల వంటి నీటి బిందువులు బొడిపెలు ఇది తొలగించుకోవాలి అంటే ఆయుర్వేద వైద్యం ప్రాచీన మార్గం అమ్మా నీవే దిక్కు అంటూ నమస్కరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏం చెయ్యాలి అంటే ఇవి రాకుండా ఏం చేయాలి వస్తే ఏం చేయాలి అంటే ముత్యాలమ్మ జాతర పోలేరమ్మ జాతర ఉన్నటువంటి రోజున గంగానమ్మ జాతర తలుపులమ్మ జాతర ఉన్నటువంటి రోజున ఇల్లు పరిశుభ్రంగా కడిగి ప్రధాన ద్వారం పైన పసుపు రాచి బియ్యం మిండితో ముగ్గులు పెట్టి వేప కొమ్మలను ఇంటికి అలంకరించాలి అలాగే ఇంటిలో పిల్లలు పడుకునేటటువంటి ఆ పరుపు పైన లేదా దిండు కింద వేప కొమ్మలను ఉంచాలి విశేషంగా ఇంటికి ఆగ్నేయ దిగ్ భాగంలో వేప చెట్టు వేప మొక్క పెంచి ఉంచి రక్షించినట్లయితే అలాంటి వారికి అమ్మ అనుగ్రహంతో ఏ వ్యాధులు రావు అంటుంది ఆగమ శాస్త్రం అపార్ట్మెంట్ సంస్కృతిలో చెట్లు పెంచడం కష్టం అనుకుంటే మొక్కలు పెంచుదాం పూలకుండీలో వేప మొక్కను ఇంటికి ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసుకుని సంరక్షణ చేసి పెంచి పోషించినట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జాతరల విశేషాంశాలు తెలుసుకుందాం పాలు పంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు